करेक्ट मनमच्चे देश में नरेंद्र मोदी प्रधानमंत्री अटंटे मंच पा ये रंग में जी सा रंगमा करे रंगमा मंच नीट रंगमा ये रंग में जीटे मट आलोचन चेयले आये डैलागू बागता मेक् इन इंडिया मेक् इन इंडिया अंटे वच्चिने परिश्रमलु पिल्लगान्लु गाल्चे दीपावली पटाकुलु चैनाकेल्लोस्तया इदा मेक् इन इंडिया पिल्लगिरेसे पतंगुल मांजा दारं चैना नुंचि वस्तदा इदेना मेक् इन इंडिया दीपावलिकि पेट्टे दीपंतलु कूडा चैना नुंचि वस्तया भारतदेश जातीय जेंडा चैना नुंचि दिगुमति अवुतदा इदेना मेक् इन इंडिया ఏం జరిగింది దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాలే కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు ఉన్న ఆస్తులు ఉడగొడతా ఉన్నారు కరెంట్ ప్రైవేటీకరణ చేస్తాం మీటర్లు పెడతాం ముక్కుపిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతా ఉన్నారు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమ రేవడీ కల్చర్ అంట రేవడీ కల్చర్ ఉచితాలు ఇయ్యకూడదట కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి చాలా ప్రమాదకరం మీ అందరికీ తెలుసు గ్రామ గ్రామాలలో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు మన గ్రామాలలో మనం ఒక మాట వింటాం ఏ మాట వింటాం ఏమంటారు బీమా చేసిన వానే వాళ్ళు మాట్లాడరు ఏమంటారు ముసలోను అవుతున్నావు కదా ఏమైనా ఎల్ఐసి కట్టనవా అంటారు ఎల్ఐసి అంటే తెలివని వాళ్ళు లేరు తెలువని ఊరు లేదు అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి అటువంటి ఎల్ఐసి ని కూడా అమ్మేస్తాం ప్రైవేట్ చేస్తాం నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్ లాగా మీ అబ్బ సొత్తు లాగా ప్రజల సొత్తును సావకారులకు కట్టబెడతాం అంటే భారతదేశం పిడికిలేస్తాలే యువకులందరం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి మన ఆస్తిని మనం కాపాడాలి ఇలా కరెంట్ ప్రైవేటికి ఇస్తారు ఎట్లా ప్రైవేటికి ఇస్తారండి ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్స్టేషన్లు కండక్టర్లు లైన్లు జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చేని వాటన్నిటి కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావకారులకు మాకు నిధులు ఇచ్చే సావకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రమే మేము రాళ్ళెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు ఈ రాజకీయం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యమైతే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు దయచేసి ఆలోచన చేయాలి